నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చి దాదాపు 5 ఏళ్ళు కావస్తుంది. మరో 2 నెలల్లో ఎన్నికలు కూడా రానున్నాయి. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమ పథకాలను ఇంటింటికి తీసుకెళ్లే లక్ష్యంతో వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు. ఏ ఉద్దేశంతో తీసుకొచ్చారో కానీ ఆ వ్యవస్థ పైన తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దానికి కారణం వాలంటీర్ల పనితీరే. రాష్ట్రంలో పలు చోట్ల వాలంటీర్ల పనితీరుపై చాలా ప్రశ్నార్థకమైంది. దీంతో జగన్ ప్రభుత్వం పైన అన్ని వర్గాల నుంచి తీవ్ర అసహనం వ్యక్తమైంది. వాలంటీర్లతో ఉదయం నుంచి రాత్రి వరకు గొడ్డు కష్టం చేయించుకుంటూ ప్రభుత్వం ఉద్యోగాలు కారంటూనే గౌరవవేతం ఇస్తూనే వారి జీవితాలతో ఆడుకుంటుంది. నెలకు జీతం కేవలం 5,000 తీసుకుంటున్నా చాలీ చాలని జీతంతో జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. ప్రభుత్వం తమను వాడుకుంటుందని గ్రహించిన వాలంటీర్లు తిరగబట్టం ప్రారంభించారు. గౌరవవేతనం పెంచాలంటూ ఉద్యమం చేశారు. కొంతకాలంగా గొంతెత్తి మొత్తుకున్న వాలంటీర్ల డిమాండ్లు పట్టించుకొని జగన్ ఎన్నికల వేళ తన స్వార్థం కోసం ప్రోత్సాహక తాయిలాలతో వాలంటీర్లపైన బలవేస్తున్నారు. ఎన్నికల్లో వారిని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు అనేక కుయుక్తులు పన్నుతోంది. మే నెలలో ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు 3 నెలల ముందుగానే అందిస్తూ వారిని ఆకట్టుకునేందుకు యత్నిస్తోంది. జగన్కు మాత్రం వాలంటీర్లు కావాలి. ఎందుకంటే తమకు అనుకూలంగా ఉండి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి ఓట్లు వేయించే వాలంటీర్లు మాత్రం కావాలి. అందుకే వారంటే సడన్గా జగన్కు ప్రేమ పుట్టుకొచ్చింది. వాలంటీర్ల కష్టనష్టాలు, వారి జీవితాల్లోని బాధలు జగన్కు ఇప్పుడే తెలిసొచ్చాయి. షెడ్యూల్ కన్నా 3 నెలల ముందే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని వాలంటీర్లకు మాత్రం వందనం పేరుతో భారీ నగదు ప్రోత్సాహకాలు అందజేస్తున్నారు. వాలంటీర్లపై జగన్ చూపిస్తున్న ప్రేమ చూసి ఉద్యోగులు, సామాన్యులు ప్రభుత్వం తీరుపైన మండిపడుతున్నారు. అయినా ఎవరిని పట్టించుకోకుండా ఎన్నికల నేపథ్యంలో ప్రోత్సాహకాలు అందుకునే వాలంటీర్లను అందుకునే నగదు మొత్తాన్ని భారీ మొత్తంగా పెంచేశారు. వాలంటీర్లకు వందనం కార్యక్రమం కింద సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర అవార్డులు ఇచ్చారు. గత ఏడాది సేవామిత్రకు 10,000, సేవారత్నకు 20,000, సేవా వజ్రకు 30,000 చొప్పున అందించారు. తాడేపల్లి ఆదేశాలతో వైసీపీ ఎమ్మెల్యేలు, రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, లోకల్ లీడర్లు ఎవరికి వారు తమ శక్తి మేరకు గిఫ్ట్ ప్యాకులు ఇస్తూ, ఒక్కో వాలంటీర్లకు 50 ఇళ్లు ఉంటాయి, వారి ఓట్లను కూడా వైసీపీకి వేయాలంటూ బహిరంగంగానే ఆదేశాలు ఇస్తున్నారు. ఇవన్నీ చూస్తున్న ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు స్వేచ్ఛాయుత ఓటింగ్ కోసం శక్తి మేర ప్రయత్నిస్తున్న నిమ్మగడ్డ రమేష్ లాంటి వాళ్ళు కూడా ఎంత మొరపెట్టుకున్నా వారిని పట్టించుకునేవారే లేరు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా వందనం పేరుతో ప్రతి జిల్లాలో మండలాలు, డివిజన్లు, నియోజకవర్గాల వారీగా ఈ కార్యక్రమాలు నిర్వహించారు. గత ఏడాది కంటే మిన్నగా ప్రస్తుతం సేవామిత్రకు 15,000, సేవారత్నకు 30,000, సేవా వజ్రకు 45,000 చొప్పున అందజేస్తూ వారిని పనిలో పనిగా మంత్రులు, ఎమ్మెల్యేలు గొప్పగా పొగిడేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులే కాకుండా అనేక మంది వేదిక పైన వాలంటీర్లు చాలా మంచివారంటూనే బ్రెయిన్ వాష్ చేశారు. ఒక మంత్రి ఏకంగా వాలంటీర్లు వైసీపీకే పనిచేస్తారంటూ మాట్లాడారు. ఇన్నాళ్లు తమ సమస్యలు పట్టించుకోలేదన్న వాలంటీర్లు కూడా మంత్రులు, ఎమ్మెల్యేలకు కౌంటర్లు ఇవ్వలేక ఏమీ మాట్లాడలేకపోయారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా వాలంటీర్లు పనిచేసేలా భారీ కుట్రలు పన్నుతున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వాలంటీర్ వ్యవస్థపై తాజాగా ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల విధుల్లోకి వాలంటీర్ల విధులు అప్పగింతకు సంబంధించి కీలక సూచన చేసింది. వాలంటీర్లకు ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల విధులు అప్పగించొద్దని ఈసీ స్పష్టం చేసింది. మరి ఈ ఈసీ ఆదేశాలు ఎన్నికలు కూడా వచ్చాక ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చూడాలి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరిచ్చే విలువైన కామెంట్స్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి.